వెస్ట్ బెంగాల్లో ముప్పై నాలుగు ఏళ్ల కమ్యూనిస్టు పాలనను కూల్చి రెండు వేల పదకొండులో తొలిసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల ఏడు ఎనిమిది మధ్య ఏదైతే కమ్యూనిస్టుల తీసుకున్నటువంటి పలు రైతు వ్యతిరేక నిర్ణయాలతో దీది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టి ఆ దిశలో బెంగాళ్లకు దగ్గరయ్యారు అయితే ఇందుకు ప్రధానమైనటువంటి పునాది పడింది మాత్రం ఈ సింగూరులోనే ఇక్కడ ఏదైతే నానో కంపెనీ ఏర్పాటు చేసే దిశలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై దీది తీవ్ర స్థాయిలో పోరాడి ఇక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచారు ఆ సందర్భంలోనే ఇక్కడ అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ముఖ్యంగా రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది కమ్యూనిస్ట్ పాలన అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ముందుకు సాగారు మరి ప్రస్తుతం ఈ సింగూరే ఇప్పుడు బీజేపీకి కొంతవరకు ప్రచార హోరలో కూడా ముందుంది అయితే అదే సందర్భంలో దీదికి మరొక్కసారి ఈ సింగూరు ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది అయితే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పదకొండులో దాదాపు ముప్పై నాలుగేళ్ళ కమ్యూనిస్టు పాలన అంతం చేస్తూ ఆ దిశలో తొలిసారి తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడానికి ప్రధాన కారణమైంది సింగూరు ఉద్యమం ప్రస్తుతం ఆ సింగూరు సంబంధించినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం రెండు వేల ఏడు ఎనిమిది మధ్యలో ఏదైతే టాటాకు సంబంధించినటువంటి నానో కంపెనీ ఇక్కడ తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అప్పుడున్నటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి ఆ దిశలో దాదాపుగా వెయ్యి ఎకరాల ల్యాండ్ను ఇక్కడ నానో ఫ్యాక్టరీ కోసం ఇవ్వడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ విజువల్సే దాదాపుగా ఈ కొనార్ నుంచి మనం చూస్తున్నటువంటి విజువల్స్ మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు గ్రామాలు చివరిలో ఉన్నాయి ఆ గ్రామాల వరకు కూడా ఈ పెద్ద ఎత్తున విస్తరించేందుకు ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ ప్రజలతో ఒప్పందం చేసుకున్న దిశలో ప్రభుత్వం ల్యాండ్ను కూడా సేకరించింది అయితే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు మాత్రం దీనికి అంగీకరించి ల్యాండ్స్ ఇచ్చినప్పటికీ ఇంకొక ఫిఫ్టీ శాతం ప్రజలు మాత్రం ఇంకొంత తమకు ఎక్కువగా నష్టపరిహారాన్ని ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు అదే సందర్భంలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి మమతా బెనర్జీ క్యాచ్ చేసుకోవడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఈ సింగూరు నుంచే ప్రారంభించారు ఇక్కడి నుంచి మొదలుకొని నందిగ్రామ్లో ప్రస్తావమైన నియోజకవర్గం ఏదైతే కాన్స్ ఈ ఎలక్షన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో అభ్యర్థిగా నిల్చున్నారో అక్కడి వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తూ రైతుల పక్షాన ప్రజల పక్షాన నేను ఉంటాను అనేటువంటి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లారు ఆ దిశలోనే దీది అనూహ్యంగా కూడా విజయం సాధించారు పదేళ్ల పాలనలో దాదాపు ఈ ఈ సంవత్సరంతో ఆ పదేళ్ళ పాలనలతో పూర్తి స్థాయిలో ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సింగూరు నుంచి మొదలు పెట్టినటువంటి ఉద్యమం ప్రస్తుతం సింగూర్కి వచ్చి ఆగినట్టుగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం సింగూరు నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్కి కొంతవరకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి దాదాపుగా ఏదైతే రెండు వేల ఏడు ఎనిమిది సందర్భంలో ఈ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చినప్పటికీ ఒకవేళ అదే నానో కంపెనీ ప్రస్తుతం గుజరాత్కు తరలి వెళ్ళింది అక్కడ స్థానికులకు లక్షలాది ఉద్యోగాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పొందారు సింగూర్లో ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజల ప్రాంత వాసులకు కానీ ఇలాంటి లాభం చేకూరలేదు అనేది మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఒకవేళ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఈ సంబంధించినటువంటి కంపెనీ కన్స్ట్రక్షన్ పూర్తయి ఉంటే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగం అన్న దొరికేది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఇదే సందర్భంలో కొంతవరకు కొద్ది రోజులు ఇక్కడ ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు వాటిని కూడా పడగొట్టారు వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఆ నిర్మాణ నిర్మాణాల నేపథ్యంలో సారవంతమైనటువంటి భూమి కూడా పాడైపోయినట్టు పరిస్థితి కూడా ఉంది అయితే ఇక భవిష్యత్తులో కూడా అక్కడ పంటలు పండేటువంటి ఆస్కారం లేదు ఒకవైపు ఇటు వ్యవసాయం లేక మరోవైపు ఆదాయాన్ని సమకూర్చే దిశలో కంపెనీ రాక ప్రస్తుతం వీరంతా కూడా అగమ్య స్థితిలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ కొత్తగా కంపెనీ ఇంకేదైనా కంపెనీ పెట్టాలి అనేది కూడా ఇక్కడ గ్రామీణ వాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్షన్స్లో ఈ వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఈ సింగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్షన్స్లో మాత్రం ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా మాత్రం ఎన్నికలు కొనసాగుతున్నాయి ఇక గ్రామీణ వాసులు కూడా ఉన్నారు ఈ ఏదైతే ఈ వెయ్యి ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఈయనది కూడా स्थलम ये नहीं बताइए ये, ये आप खुद आप ही दिया गवर्नमेंट को लैंड जब टाइम पे आप दिया लैंड उसे गवर्नमेंट ले लिया। तो जमीन जो पहले जो आया था तो पहले ही हम दे दिया था हमारा जमीन और जो 50 परसेंट आदमी जमीन दे दिया था और 50 परसेंट आदमी का चाह चाहना था ये जो ये जो एक ही फैक्ट्री इतना बड़ा हो रहा है ये नहीं चाह रहा था जो छोटा छोटा फैक्ट्री ज्यादा हो दीदी जब क्या बोला जमीन हमको दीदी तो बोल रहा था जो इसमें दो फसला, फसला इलेक्शन में हम नहीं घाट दे रहा है वो वोट देना है जिसको इच्छा जाएगा उसको देगा नहीं इच्छा जाएगा नहीं देगा सरकार को हमरा हमरा तरफ से सरकार तो नहीं दिया वो तो दो हजार रुपया सोलह किलो चाल सोलह किलो चावल में एक महीना चलेगा फाइनल क्या चाहिए फाइनल क्या चाहिए फैक्ट्री होगा तो काम मिलेगा यही सोचना है तो किसी फैक्ट्री भी आने तक इतना बोरा फैक्ट्री ना आ रहा है, छोटा छोटा फैक्ट्री ज्यादा होगा तो अच्छा होगा प्रश्न सिंगूर लो अपटी नानो कंपनी అయితే ప్రారంభించే దశలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తిగా ఇక్కడ సంబంధించినటువంటి స్ట్రక్చరే రూపుమాపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని ఆనవాళ్లు మాత్రం మిగిలిపోయాయి అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం స్పష్టంగా ఈ ప్రస్తుతమైనటువంటి శిథిరాలే ఇక్కడ పెద్ద సమస్యగా మారాయి ఎందుకంటే ప్రస్తుతం దాదాపుగా ఈ పది పన్నెండేళ్ల నుంచి పూర్తిగా ఈ భూమి ఏ విధంగా ఉపయోగంలో లేదు పూర్తిగా నిరుపయోగంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు గ్రామాలకు సంబంధించి ఎవరి అయితే ఈ భూములు ఉన్నాయో వారు ఇక్కడ అగ్రికల్చర్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి ఉంది మరొక వైపు కొత్త ఫ్యాక్టరీ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించి పెద్ద వ్యవస్థనే ఉంటుంది సో దానికి సంబంధించి కేసుల్ని కూడా పరిష్కారం కావాల్సినట్టు ఆస్కారం కూడా ఉంది అయితే అది జరగడానికి ఇంకో పది నుంచి పన్నెండేళ్ళు కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా గ్రామీణ ప్రజలు కావచ్చు అదేవిధంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఆ ఫ్యాక్టరీ కాపైన కనీసం చిన్న చిన్న బిట్లగా వేరే ఫ్యాక్టరీస్ అన్నీ ఏర్పాటు చేసి కొంతవరకు ఆదాయాన్ని సమకూర్చే దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు ఇక గ్రామాల లోపల ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు వారి సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం సింగూరు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే నానోకు సంబంధించి ఫ్యాక్టరీకి అప్పుడు ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్ పరిసర ప్రాంతాలు ఆ గ్రామాల్లోనే ఉన్నాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ మాత్రం గోపాల్ నగర్ అంచోల్ కేజీడి ఆంచోల్ అండ్ బారాబేజీ అరిచోల్ ఈ మూడు గ్రామాల మధ్య ఉంది దాదాపుగా మూడు వేల కుటుంబాలు మాత్రం ఇక నివసిస్తున్నట్టుగా వీరు చెప్తున్నారు అయితే ఇక స్థానికులు కూడా ఉన్నారు వీరిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం హిస్టరీ హియా समझा के कारखाना भगा दिया सिंगूर वासी नहीं चाहता था कि कारखाना ना हो लेकिन सिंगूर वासी चाहता था कि सबका नौकरी मिले और कारखाना हो लेकिन दीदी ये -दी बात किसी को नहीं कहा खाली बता दिया कि कारखाना नहीं होगा यहाँ सिंगूर का आदमी नहीं था सब कलकत्ता से आदमी आया था बंद करने के लिए फिर अभी क्या सोच रहे लोग अभी कारखाना होने पे सब आदमी लग जाएगा कोई रोक नहीं पाएगा कारखाना होना अवश्य ही चाहिए सिंगूर से उसका आंदोलन करने के बाद दीदी इतना बड़ा हो गया सीएम भी बन गया फिर इसके दस साल में क्या किया फिर आपको क्या कुछ बोल नहीं रहे? किया कुछ नहीं किया यहाँ खाली जमीन आपको दिखा रहा है हम ले जाके कैसा जमीन है चास हो, होगा कि नहीं लेकिन इसमें चास जो नहीं है कुछ कुछ जमीन चास दीदी बहुत पैसा लगा के एक दिन काम करा के ये सब जमीन कुछ थोड़ा बहुत किया है बाकी कुछ नहीं किया सिंगूर का सब भिकारी का माफिक हाथ दे दिया अब एक सौ दिन में काम करता है और वो चाल देता है वो खाता है बस फिर ऐसे टाइम पे नानो कंपनी वाला पैसा देने की भी रेडी है आप हर घर में एक एक जॉब देने की भी रेडी है वही से बोला था ये सही बात है हाँ वो बोला था लेकिन राजनीति हुआ ना राजनीति में उसको जाने नहीं दे रहा है हुआ बाधा दे रहा है काम करने नहीं देगा जो काम करने जाता है उसको मना करता है कि वो जो जिसके साथ बात करना चाहिए उसका पास नहीं लेके जाने दे रहा है उसको बाधा दे रहा है ऐसा करता है फिर इसके बारे में क्या बोलो बीजेपी का भी, वो भी बता रहे पहली बार कह रहा है कारखाना होगा हमको लाओ तो हम कारखाना करेगा उसको लाओ तो वो कारखाना करेगा सब कोई कह रहा है कारखाना करेगा लेकिन कोई नहीं करेगा ये हम भी जानते हैं कारखाना जो भी कारखाना काम मिलना चाहिए बस आदमी का सिंगूर वासी का कारखाना मिलना चाहिए काम चाहिए बस एवर कारखाना पे पक्का क्लैरिटी इस वार के सिंगूर प्रजा मुख्य मूड గ్రామాలకు సంబంధించిన ప్రజలే కాదు ఈ చుట్టూరా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ పార్టీలకి పట్టం కట్టే అవకాశం ఉంది ఇది ఓవరాల్ గా సింగూర్ సంబంధించినటువంటి కథా కమాయిషి కెమెరా పర్సన్ ఆరాజ్ తిరుపతి సింగూర్ వెస్ట్ బెంగాల్